కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఈ రోజు వామపక్ష అఖిలపక్ష రాజకీయ పార్టీ నాయకులు విద్యుత్ సంస్కరణలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన విధానాలకు నిరసనగా జీవో నంబర్ 22 ను రద్దు చేయాలని నిరసన తెలియజేయడం జరిగింది. విద్యుత్ కార్యాలయం దగ్గర ఇందులో పాల్గొన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి యువ నాయకుడు భూపాల్ చౌదరి, బుద్ధారెడ్డి, నల్లన్న, లక్ష్మీనారాయణ, కాశీ, బాలాజీ, తిమ్మప్ప, రామకృష్ణ, ఎల్సీ రామకృష్ణ, శంకర్, రామాంజీ, రామాంజనేయులు, మల్లికార్జున, జగదీష్, వీరేష్, సోము, రవి మరియు సిపిఐ నాయకులు గోపాల్, వెంకన్న, సిపిఎం నాయకులు ఈరన్న, వెంకటేశ్వర్లు, లక్ష్మన్న, కాంగ్రెస్ నాయకులు దేవిశెట్టి, ప్రకాష్, సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ నాయకుడు మల్లికార్జున, పిఓడబ్ల్యూ నాయకురాలు మణెమ్మ తదితరులు పాల్గొన్నారు. 90 న్యూస్తో రిపోర్టర్ బషీర్. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే ఇది ప్రతి పంప్ సెట్కి ఒక మీటర్ కూర్చోబెట్టాలనేటువంటి విధానం తప్పు. ఎందుకంటే గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో విద్యుత్ మీటర్ తీసుకొని కూర్చోబెట్టాలనేటువంటి ఒక కాజు ఆ రోజు బయటకు వస్తే ఇదే వైఎస్ఆర్ పార్టీ ఆ రోజు విద్యుత్ మీటర్లు కూర్చోబెట్టకూడదని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు. మరి ఇవాళ ఆ రోజు ఆందోళన చేసిన వాళ్ళు అధికారంకి వచ్చిన వెంటనే మీటర్లు కూర్చోబెట్టినటువంటి జీవ విడుదల చేయడం సిగ్గుచేటు, మాట తప్పడం మడమ తిప్పడం చెప్పిన నాయకుడు ఇవాళ మాట ఎడబారం పంపుతున్నాడు. మరి ఆయన నిజంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాటలో నడుస్తాడు, రాజన్న పాట అంటున్నాడు. మరి రాజన్న వేసిన పాటన ఇది ఇది రాజన్న పాట కాదు, రాజారెడ్డి పాటలో నడుస్తున్నాడు. వాళ్ళ తాత రాజారెడ్డి రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తుందా ఈ ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించండి. దాదాపు ఇప్పటికే వందలాది మంది దళితులని ఇబ్బందులు పెట్టింది. పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఎంత అధ్వానమైన స్థితిలో ఉన్నదనే దానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. కానీ రైతులు అనుభవిస్తున్న పరిస్థితులు అవి వేరే విధంగా ఉన్నాయి. గతంలో ప్రభుత్వాలు వ్యవసాయ విద్యుత్తు ఫ్రీ ఇవ్వడం జరిగింది. గతంలో శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత వచ్చిన గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఉచిత విద్యుత్తు ఇస్తూ పోయారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా గత 15 నెలల నుంచి ఉచిత విద్యుత్తుని ఇస్తున్నారు. మరి ఆయనకి తెల్లారుజామున ఏం కలపండిందో తెలియదు, కానీ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ మీటర్లు పెట్టాలి అది అర్థమే కాదు. ఎలక్ట్రిక్ మీటర్లు పెడతారంట, ఏ రైతు ఎంత కరెంటు వాడతాడో వాళ్ళు చూస్తారంట, ఆ వాడిన కరెంటుకి గవర్నమెంటే డబ్బు ఇస్తుందంట, ఆ గవర్నమెంటు ఇచ్చిన డబ్బు రైతు ఖాతా నుంచి డిస్కౌంట్ పోతుందంట. ఈ తతంగం ఏమో, దీంట్లో ఏం మతలబ్ ఉందో, దీని వెనుక ఏ చిదంబర రహస్యం ఉందో ఇప్పటికీ కూడా అంతు చిక్కడం లేదు. ప్రభుత్వమే డబ్బు ఇచ్చే రైతులకు ప్రభుత్వమే డిస్కౌంట్ కట్టేటప్పుడు మీటర్ ఎందుకు అమర్చాలనే దానికి ప్రభుత్వము ప్రజలకి రైతాంగానికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది.
ఇప్పుడు మీరు చేస్తున్న స్కీమ్ రైతుకు ఉపయోగపడేదే అయితే ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా దాన్ని వ్యతిరేకించరు, సానుకూలంగానే దానికోసం మద్దతు ఇస్తారు. కానీ ఈ మతలబ్ ఏమి, దీన్ని అడ్డం పెట్టుకొని మరీ ఏదన్నా నువ్వు రుణాలు ఏమన్నా తీసుకునేదానికి ఈరోజు రైతుని ఏమన్నా అడ్డం పెట్టుకొని ఏమన్నా ముందుకు పోతున్నారా అనేది అర్థం కాని సమస్యగా ఉంది. ఈరోజు గ్యాస్ సబ్సిడీలు కూడా ఇలాగే ఇస్తున్నారు, కొంతమందికి గ్యాస్ సబ్సిడీలు పడుతున్నాయి, కొంతమందికి పడడం లేదు. రేపు పొద్దున మీరు మీటర్లు అమర్చిన తర్వాత ఇంకో గొప్ప మాట చెప్తున్నారు వైఎస్ఆర్ నాయకులు, మీరు కరెంట్ ఆఫీసు వాళ్ళని నిలదీయచ్చు, మీతో మీటర్లు ఉంటే మేము మీకు ఈ డబ్బు కడుతున్నాం, మీరు ఎందుకు కరెంట్ ఇవ్వలేదని రైతులు నినదీయచ్చని కూడా ఈరోజు ప్రభుత్వము రైతుల్ని మభ్య పెడతా ఉంది. అసలు ప్రభుత్వము డబ్బు కట్టేటప్పుడు రైతు మేము ఎందుకు కడతామనే మాట ఎందుకు చెప్తాడు? మీకు అంతగా మీటర్లు పెట్టాలనేదే ఉంటే ఆలోచన ఉంటే ప్రతి గ్రామంకి సబ్స్టేషన్ లింకులు ఉన్న మీటర్లు ఉంటాయి, మీరు అక్కడ ఒక మీటర్ పెట్టండి, సబ్స్టేషన్కి అన్ని లింక్ చేయండి. ఆ సబ్స్టేషన్లో ఎంతైతే కరెంటు వాడుతుందో అంత కరెంటు మీరు డిస్కాములకు కట్టండి. మరి అలాగే చెప్తున్నారు గతంలో ఉన్న డిస్కాములు బకాయిలన్నీ ఇవాళ చెల్లించాల్సి వస్తూ ఉంది ప్రభుత్వము. ఇప్పటి నుంచి ఆ పద్ధతే ఉండదండి, కట్టేదే ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈరోజు ఆర్థిక పరిస్థితులు ఇంత అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు రేపు ఏ రకంగా మీరు మీటర్లు అమర్చిన తర్వాత ఏ రకంగా మీరు డిస్కాములకి డైరెక్ట్గా రైతు అకౌంట్కి వేస్తారనేది ఒక ఆలోచనగా ఉన్నది, ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అలాగే ఈరోజు బ్యాంక్ ఖాతాలో ఉన్న రైతుల అకౌంట్కి డబ్బులు వేస్తారని అంటున్నారు. ఇప్పుడు మీరు ప్రభుత్వం నుంచి వేసిన డబ్బు ఒకవేళ ఆ రైతు ఏమన్నా బాకీ ఉంటే ఆ డబ్బు కింద కట్ అయిందనుకో ఆ రైతు అకౌంట్ నుంచి ఎలా పోతుంది? ఇట్లా రకరకాల ప్రశ్నలు రకరకాల అనుమానాలు అన్ని రాజకీయ పార్టీలకు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము రేపు డిసెంబర్లో పైలట్ ప్రాజెక్ట్ కింద శ్రీకాకుళంలో 45,000 మీటర్లు అక్కడ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి పంప్ సెట్ మీటర్లు పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళంలో అమలు చేయాలి. అది సక్సెస్ అయితే యావత్ ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఈ లోపల అన్ని రాజకీయ పార్టీ రాజకీయ పక్షాలకు రైతు సంఘం నాయకులకు ప్రభుత్వము అవేర్నెస్ తెచ్చి ఈ స్కీమ్లో రైతుకి ఏ విధమైన బెనిఫిట్స్ వస్తాయో మీరు అర్థమయ్యే విధానంగా చెప్పి ప్రభుత్వానికి కలిసి వచ్చి రైతులకి ఉచితంగా రైతులు ఒక్క రూపాయి కూడా రైతు చేతి నుంచి రాదని ఇవాళ గవర్నమెంట్ చెప్తా ఉంది. కానీ అది వివరణ ఇవ్వాల్సిన బాధ్యత, ప్రజల్ని అవేర్నెస్ చేయాల్సిన బాధ్యత, రైతాంగాన్ని అవేర్నెస్ చేయాల్సిన బాధ్యత, రైతు సంఘం నాయకులను అవేర్నెస్ చేసే బాధ్యత, అన్ని రాజకీయ పక్షాలను అవేర్నెస్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఏ విధంగా కూడా రైతుకి నష్టం జరిగితే ఇదే అఖిలపక్ష పార్టీలు మొత్తం రైతుకి ఇబ్బందికరమైన కాకుండాట్లా వాళ్ళ కోసం నిరంతరం పోరాటం చేసేదానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది. ఆదోనిలో నిన్న జరిగిన ఈ సమావేశం రౌండ్ టేబుల్ సమావేశము సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో అందరూ పార్టీలు కలిసి రౌండ్ టేబుల్ సమావేశం చేశారు. అలాగే ఈ పోరాటం కోసం ఏ రోజు పిలిపించినా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మీ యొక్క అఖిలపక్ష సమావేశానికి సర్వం మేము మా యుద్ధ ప్రాతిపదికన కూడా మేము మీకు సహాయ సహకారాలు చేస్తామని చెప్పి ఈ సభానుముఖంగా తెలియజేయడం జరుగుతోంది.